ఎన్ని సవాళ్లు ఎదురైనా పొలం పని తప్ప మరో దానిపై ధ్యాస లేకపోవడం కనిపించని ప్రత్యామ్నాయం కారణంగా అనుభవం ఉన్న సాగు జుదమే ఆడుతున్నారు ఆదిలాబాద్ రైతులు. గిరిపుత్రుల కష్టానికి పొడిమి తల్లి పొలకించడం వల్ల ఆరుతడి పంటలైన మొక్కజొన్న జొన్న నువ్వులు ఆశాజనకంగానే కాశాయి. పొట్టపోసుకునే దశలోని పంటలను అడవి పందులు నిత్యం ధ్వంసం చేస్తుండడంతో కర్షకులు చిత్రవదకు గురవుతున్నారు. నిద్రాహారాలు మాని కాపలా కాసినా వాటి బారి నుంచి పరిలను కాపాడుకోవడం తమ వల్ల కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు సవాళ్లకు జంకకుండా చిన్న కమతాల్లోనే ఆరుతడి పంటలను పెట్టారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. కోతల విద్యుత్ సరఫరాకు అనుగుణంగా రాత్రి పగలు తేడా మరిచి పొలాల్లోనే గడిపారు. తదనుగుణంగా పైర్లకు నీరందించి మొక్కజొన్న వేరుశనగ నువ్వుల పంటను దారిలో పెట్టారు. ప్రధానంగా నిర్మల్ డివిజన్లో 30,000 ఎకరాల్లో రబీ విస్తీర్ణం సాగైంది. చేలు సైతం పర్వాలేదనుకుంటున్న తరుణంలో అడవి పందులు వచ్చిపడ్డాయి. పొట్టదశలో ఉన్న పంటలపై స్వైర విహారం చేస్తూ పొలాలను ధ్వంసం చేస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక కాలం లేక బోల్రేసుకొని మొక్క పంట పెట్టుకుంటే మొక్కలకు మందుకు అంటే 6,000 రూపాయలు అయినాయి. కలుపులకు 10 మంది అంటే 32 మంది అవన్నీ చేసేవారికి వెళ్ళే పందులు చుంచుకొచ్చేవారికి వెళ్ళే కథం మొత్తం ఊరికెత్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా బొమ్మల దాకా ఇప్పుడు ఇంకా పందుల కాపాడి ఎత్తున్నాం. మాకు ఈ పందులతోటి బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్డు నుంచి 8 దాకా ఉండాలా, మరి ఇంటికి పోయి మరి తిని వెంటనే రావాలా, వెంటనే వస్తే 3 కొట్టిన దాకా అది తెలియ ఉండాలి. కంటిని తెలియ ఉంటేనే ఉంటున్నాయి, లేకపోతే లేదు. డైలీ పందులే, ఆ కర్రలు కోసింది లేదు, చేసింది లేదు. అడవి పందుల దాడి నుంచి తమ పంట చీరను కాపాడుకునేందుకు రైతులు పన్నని వ్యూహమంటూ లేదు. రంగురంగుల పాత చీరలు, వలలు, జాలీలు కట్టడం సహా రకరకాల శబ్దాలతో తరుగుతున్న ఫలితం శూన్యం. నిద్రాహారాలు మాని రాత్రంతా జాగారం చేసిన వరాహాల బారి నుంచి పంటలను రక్షించుకోవడం తమ వల్ల కావడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. బీడు పొలం ఉంటుంది, 2 ఎకర్ దాకా మొక్క తోట ఉంటుంది. దాంట్లో ఎకరంన్నర మొక్క చేసినాము. రోజు 20 నుంచి 25 మధ్యల పందులు రోజు రావడం జరుగుతుంది. ఇక్కడ కాలున్నవన్నీ ఇంత ఘోరంగా పంట నష్టపరిహారం చేస్తున్నాయి. నేను 7 బోర్లు వేసి 8 బోర్లు సక్సెస్ అయింది. కూలీ 4 చేసుకుంటూ చిన్న రాబడి అంటే చేసుకోవడానికి మొక్క పంట పెట్టుకుంటే ఈసారి ఇంత ఘోరంగా నైటు కొద్దిగా కునుకు లేకుండా కానీ తెలియన్నా కానీ అచ్చి చొచ్చినాయంటే బయటకు వెళ్తలేదు. రోజు 11 నుంచి పొద్దున 5 గంటల వరకు పందులు ఇటు కొడితేనేమో అటొస్తున్నాయి, అటు కొడితేనేమో ఇటొస్తున్నాయి. వీధి ఉత్సవం చేసిన తర్వాత ఏ రైతు ఎట్లయితే ఎట్లా బతుకుతాడు? పడిన కష్టానికి తగిన ఫలితం చేతికొస్తుందనే తరుణంలో అటు ప్రకృతి, ఇటు పశువులు ఏవో ఒకటి తమ కూడును లాకేస్తున్నాయని బాధిత రైతులు వాపుతున్నారు. పరిష్కారంలో భాగంగా రాయితీపై సౌర కంచెలను పంపిణీ చేస్తామన్న సర్కారు దాని ఊసెత్తడమే లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బాగా ఇబ్బంది ఉన్నాయి. మా రైతులంతా ఇట్లా ఎట్లా బతకాలా ఏం కదా, పత్తులు కానీ, మిర్చి కానీ, నువ్వులు కానీ, గడ్లకి గడ్డి గడికలు కానీ, మనుగోతులు, అడివందులు, నువ్వు, మక్క అన్ని నాశనం చేస్తున్నాయి. మరి గవర్నమెంట్ ఏమన్నా సోలార్ బిల్లర్ ఏమన్నా ఇచ్చేది ప్రభుత్వం చేస్తుందా లేదా, మరి మా రైతులు ఎట్లా కాపాడుతుంది ఏం కదా అంటున్నాం. అడిల సుఖ వీటికి ఏం దొరుకుతలేవు. జంతువులు వచ్చి సీల మీద పడుతున్నాయి. తెల్లం దాకా కావాలి పోయినా సుఖ అవుతలేవు. సీరియల్ కట్టినా సీరియల్ చింపేస్తున్నాయి. రాత్రికి ఎంతో కడుతున్నాము, సీరియల్ కడుతున్నాము, కానీ ఆగుతలేదు. మాకు ఏం చేద్దామన్నా కూడా ఏం సుమారు పడతలేదు. మాకు సోలార్ అన్నారు, ఏమో అన్నారు, ఏమో ఇస్తామన్నారు, ఏది ఇస్తలేరు. మరి మాకు అసలు ఎంతో పరరాత్రి పొలం పడుతున్నాం. సజ్జ వేసుకున్నాము, సజ్జ ఇంటికి రాలేదు. మొక్క వేసినాము, మొక్క ఇంటికి కర్ర రాలేదు. 10 బిగాల 8 మంది జీతాలం పెట్టుకున్నాయని మొక్క కర్ర ఇంటికి తేలేదు. ఏం చేద్దామన్నా కూడా మాకు ఏం సుమారు పడతలేదు. కోతులు, అడవి పందులు, పందికొక్కుల కారణంగా రైతులకు నష్టం వాటిల్లుతోన్న మాట వాస్తవం. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో సర్వసాధారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల బీమా ద్వారా బాధిత రైతులకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అటు కరవు, ఇటు జంతువుల బెడద మధ్య అన్నదాత ఛిద్రం కావడం ఖాయం.